एसीसी अग्रनेता राहुल गांधी की सूरत कोर्ट परु नष्ट के जैल शिक्ष विधि निरसी वेम्लवाड़ा मुनपल कार्यलय मु महात्मा गांधी विग्रह पटना कांग्रेस आध्र्यन शांतियुत निरसन कार्यक्रम निर्वर्भंग जिला कांग्रेस अद्यक्ष आदि श्रीनिवास मालात राहुल गांधी चेस्तुन्ना प्रजा पोराट यात्रनु छेदिंचुकोलेनि कोंदरु कक्ष साधिंपु चर्यगा राहुल गांधी पै लेनिपोनि आरोपणलु चेस्तुन्नारनि अन्नारु। प्रभुत्व पेद्दलु चट्टालनु वाडुकोनि कांग्रेस पार्टी अग्र नायकुलपै केसुलु नमोदु चेयडं राजकीय कक्ष साधिंपु चर्यगाने तामु भाविस्तुन्नट्लु चेप्पारु। कोर्टु द्वारा राहुल गांधी की जैलु शिक्ष अमलवडं దృష్టకర సంఘటన అని అన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటేశ్వరమి తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అగ్రనేత రాహుల్ గాంధీ గారు 2019 లో సూరత్ లో ఇలా మోడీ గురించి బీజేపీ ప్రభుత్వం గురించి వాళ్ళు చేసిన అవినీతి గురించి మాట్లాడితే ఇలా కేసులు వేసి ఇలా రెండు సమాచారాలు జైలు తీయడం విధానం తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా తప్పుపడుతున్నాం। ఈ బీజేపీ ప్రభుత్వం ఒక నియంత పాలనగా చూస్తుంది। ఒక విధంగా చూడండి ఇలా 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీము ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఇట్లా వాళ్ళ కుటుంబం ఇట్లా మీ మీద పెట్టాలనుకుంటే అసలు మీ చరిత్రనే ఉండది మీ పార్టీ ఉండది। కాకపోతే ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఇచ్చే విధానం ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది। అన్నేల చరిత్ర ఉన్నా కూడా వాళ్ళు హోదాగా ఏ విషయానైనా కూడా ప్రజల కోసం ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇలా పాదయాత్ర చేపట్టడం జరిగింది। ఎందుకంటే ప్రజలను ఐక్యత చేసి ప్రజలను బాగోలు చూసే విధానం ఇలా రాహుల్ గాంధీ గారికి ఉన్నది। ఇలా రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని అయితే అయితడు అనే భావనతోనే ఇలా కుట్ర బంది ఇలా జైలు జీవితం లెక్క మీరు కుట్రలు పంతుర్రు। ఇది చెండి అనేది ఒక్కసారి వేస్తే మళ్ళా రివర్స్ తిరిగి మళ్ళా ముఖం మీదకే పడేటట్టు ఇలా బీజేపీ ప్రభుత్వానికి ముందు చర్యగా ఉంటుంది అనే భావన చెప్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ కేసులకు ఈ జైళ్లకు దేనికి భయపడది దేనికైనా ముందడుగు వేస్తుంది। ప్రజానీకం కోసమే రాహుల్ గాంధీ గారు ముందడుగులో ఉంటారు। వారి తరఫున భారతదేశ యాత్ కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ గారి వెంట ఉంటది అని కూడా మనం చెప్పుకోవచ్చు। కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి వెంట మేమంతా ఉన్నామని చెప్పడానికే ఈ రోజు వేములవాడలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన మేము ఈ రోజు చేపట్టడం జరిగింది। మధ్యాహ్నమే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉద్దేశించి ఈ దేశ సంపదనంతా కూడా ఒకరిద్దరి చేతుల్లోకి పెట్టేటువంటి వైనాన్ని మాట్లాడినటువంటి సందర్భం పైన అతనిపైన పరువునష్టం కేసులు వేసి భయపెట్టాలని చూసినా ఎక్కడ కూడా తెలుగు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సందర్భం మొన్ననే చూసిరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారి పాదయాత్ర సుమారు 4000 కిలోమీటర్లు యావత్ దేశం ఆయన వెంట నడిచినటువంటి తీరు ఆయన రావాలి రాబో రోజులు అని చెప్పినటువంటి మాట ఏదైతే రావడం జరిగిందో దానికి రోజు భయపడి మా కోర్టులు అంటే అపారమైన నమ్మకం ఉంది గౌరవం ఉంది కోర్టులపై మాకు ఎలాంటి సందేహాలు లేవు కానీ ఈ విధంగా ఒక ప్రతిపక్ష నేత దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన మాట్లాడుతుంటే ఈ రోజు ఈ విధంగా కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పినటువంటి ఆలోచన ఏదైతే భారతీయ జనతా పార్టీకి వచ్చిందో దాని మీద తప్పుపడతా ఉన్నాం। అందుకే ఈ రోజు మా శాంతియుత నిరసనను వేములవాడలో మహాత్మా గాంధీ దగ్గర చేపడుతూ రాహుల్ గాంధీ మీరు ఉంటేవారు కాదు దేశం యావత్తు మీ వెంట ఉందని చెప్పి చెప్పడానికే ఈ ప్రాంతంలో వేములవాడ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ వెంట మేము ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఈ అవినీతి అక్రమాలపైన పోరాటం సల్పండి మీరు ముందుకు సాగండి అని చెప్పడానికి ఈరోజు మా శాంతియుత నిరసన దీక్ష అన్నమాట చెప్తా ఉన్నాం।